గన్నులు తెచ్చి ఈ హత్య చేశారు ప్లాన్ చేశారని పోలీసులు చెప్పిన తర్వాత మీకు అనిపించింది ఏంటి? అసలు మంత్రిని హత్య చేసే అవకాశం ఉందా ఈ రాష్ట్రంలో? అంటే ఎవరి మీదనైతే వీళ్ళు ఈ ఆరోపణలు చేస్తున్నారో వాసులు వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఎవరి ఫాలోవర్సు అనేది ఫస్ట్ మనము చర్చించుకోవాలి. ఒకటి వాళ్ళు మన అటు వాళ్ళు ఎవరు చెప్పినా, పోలీసు చెప్పినా, మీడియా చెప్పినా, లేదా టీఆర్ఎస్ పార్టీ చెప్పినా, బీజేపీ అంటే వాద ప్రతివాదనలన్నీ మనం వింటూ ఉంటే చూస్తూ ఉంటే వాళ్ళ గురించి మనకు అర్థమయ్యేది తెలిసింది ఏంటిది, వాళ్ళు ముఖ్యంగా ఆ మున్నూరు రవి ఆయన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కేసీఆర్ భక్తులు, మామూలు భక్తులు కాదు, పరమ భక్తులు. కేసీఆర్కి ఏమన్నా అయితే, తమ్ముతే, దుగ్గితే, జ్వరం వస్తే, ప్రాణం బాగలేకపోతే, ఆపదొస్తే వాళ్ళు ప్రాణం తీసుకునేంత స్థాయిలో ఉన్నటువంటి పరమ భక్తులు వాళ్ళు. వాళ్ళు ఎప్పటి వరకు భక్తులు? ఎప్పుడో నాలాంటోడు 2003 వరకు, 4 వరకు, 5 వరకు, 6 వరకు, లేకపోతే ఓ జితేందర్ రెడ్డి వరకు, విజయశాంతి లెక్క, విజయ రామారావు లెక్క, ఇంకోరు లెక్క కాదు. వాళ్ళు నామా నాగేశ్వరరావు ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఇదే మున్నూరు రవి కేసీఆర్ కలిసి ఆయన స్వయాన ఈయన మన మంచి కార్యకర్త, ఈయన తెలంగాణ వాది, పార్టీకి అత్యంత గొప్ప పనులు చేస్తున్నాడని చెప్పి పరిచయం చేసినటువంటి కొన్ని వారాలు గడవక ముందే ఈరోజు ఆయన ఒక హంతకుడు ఎట్లయిండు? ఒక మనిషి ఒక హంతకుడు కావాలన్నా, నేరస్తుడు కావాలన్నా, ఒక చెడ్డోడు కావాలన్నా, మంచోడు కావాలన్నా ఒక పరిణామ క్రమం ఉంటుంది. మరి వారం 10 రోజుల క్రితం వరకు చాలా గొప్పోడయి, బుద్ధిమంతుడయ్యి, తెలంగాణ వాదయి, తెలంగాణ రాష్ట్ర సాధకుడయ్యి, కేసీఆర్కి నమ్మిన బట్టటువంటి వ్యక్తి ఇవాళ ఒక హంతకుడు ఎట్లా అయిండు? ఇవాళ నాకు తెలిసినంత వరకు కేసీఆర్ కేటీఆర్ అనే పుత్రరత్నం యొక్క కబంధాస్థాల నుంచి బయటకు వచ్చి ఆయన రవి గురించి ఆయనే సర్టిఫికేట్ ఇచ్చిండు కదా, ఇవాళ ఆయనే మాట్లాడాలి. ఆయన మాట్లాడితేనే తెలంగాణ 4 కోట్ల సమాజానికి విషయాలు అర్థమవుతాయి. రవి నేరస్తుడా, హంతకుడా, కుట్రవాదా అనేది ఎవరు చెప్పాలా? స్టీఫెన్ రవీంద్ర చెప్తాడా? డీజీపీ మహేందర్ రెడ్డి చెప్తాడా? లేకపోతే సిఐలు, ఏసీపీలు వీళ్ళ చెప్పేది? ఇవాళ చెప్పాల్సింది ఈ రాజ్యాంగాన్ని నమ్మి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని నిన్నటి దాకా నువ్వు సర్టిఫికేట్ ఏ వ్యక్తికి ఇచ్చినావో ఇవాళ ఆయనని హంతకుడు అంటా ఉన్నారు, నేరస్తుడు అంటా ఉన్నారు, 120B కింద కుట్ర చేసిండు అనే కాన్స్పిరసీ అని కేసులు మోపుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ రోజు కూడా ఎవరైనా టీఆర్ఎస్ నాయకుడు శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి, నామమాత్రం సభ్యత్వం కాదు, క్రియాశీల సభ్యత్వం కలిగి శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి ఒక సభ్యుడు మరెవరు ఆన్సర్ చెప్పాలి?